పూజా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీ భో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ మనం జూలై మాసం యొక్క ఫలితాలు తెలుసుకుంటున్నాం జూలై మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఆ గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని వారికి ఎటువంటి శుభశుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుందాం వీరికి ద్వితీయంలో రాహు బుధుడు అలాగే తృతీయంలో రవి అలాగే చతుర్థంలో కుజుడు శుక్రుడు అలాగే వీరికి అష్టమ స్థానంలో కేతువు దశమ స్థానంలో శని ఏకాదశ స్థానంలో గురువు వీరికి అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నటువంటి దశమ ఏకాదశ స్థానాలు చాలా యోగ్యంగా ఉన్నాయి దశమస్థానం కర్మస్థానం అంటే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా పని వారు చేస్తున్న పనికి అధిపతి ఆ యొక్క మేషరాశి వారికి కర్మాధిపతి ఎవరయ్యా అంటే శని భగవానుడు అలాగే లాభాధిపతి ఎవరయ్యా అంటే శని భగవానుడు ఈయన దశమస్థానంలో ఉండటం చాలా అదృష్టంగా చెప్పవచ్చును చాలా శుభ ఫలితంగా కూడా చెప్పవచ్చును అలాగే గురువు ఏకాదశ స్థానంలో సంచారంలో ఉండటం వల్ల ఆర్థికంగా ఉన్నతి ఆర్థిక లాభాలు అనేది రావటం అనేది జరుగుతుంది ఆర్థికంగా చాలా 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 మేలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఆర్థికంగా ఉన్నతి ఉన్నది అలాగే వ్యాపారపరంగా ఉన్నతి ఉన్నది నూతన వ్యాపారాలు ప్రారంభించి నూతనంగా ఎదిగేదానికి మీలో ఒక కొత్త రూ అంటే మనిషి ఉద్భవించేదానికి అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటారు ఆ లైఫ్ టర్నింగ్ పాయింట్ జరిగేటటువంటి పరిస్థితులు ఇప్పుడు గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి చాలా ఉన్నతిగా ఉంటారు చాలా అద్భుతంగా వీరి యొక్క జీవన ప్రయాణం అనేది మా మలుచుకోబోతున్నారు కాబట్టి ఈ యొక్క గురుగ్రహ అనుకూలత శని భగవాను యొక్క అనుకూలత చాలా చాలా బాగుంది అని చెప్పవచ్చును వీరికి వందలు తొంభై శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కొంతవరకు ద్వితీయంలో రాహువు అలాగే మిగిలిన గ్రహాలు కొంతవరకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులు చాలా వరకు మేలు చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మేషరాశి వారు నిశ్చింతగా ముందుకు అడుగులు వేయవచ్చును అలాగే ఈ వ్యాపార లావాదేవీలు చేస్తుంటే వారికి అత్యున్నతమైనటువంటి బిజినెస్లు ఈ జూలై మాసం నుంచి స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ యొక్క మేషరాశిలో ఉన్నవారు కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందుతూ ఉంటారు అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అలాగే ఉద్యోగస్తులకి ఈ యొక్క అధికారుల మన్నలను పొందటం జరుగుతూ ఉంటుంది ఆర్థికంగా వాళ్ళు లాభపడేదానికి అవకాశం ఉన్నది ఇప్పుడు ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారికి శాలరీ హైక్స్ పరంగా శాలరీలు పెరిగే విధంగా కొంతవరకు మేలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తున్న వారికి కొంత ఒత్తిడి అయితే ఉంటుంది మానసికంగా అలసిపోతారు కాకపోతే ఈ యొక్క మానసికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ వారి ఆర్థికంగా మేలు జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆర్థిక పరంగా మేలు ఉన్నా మానసికంగా అలసిపోయేదానికి లేనిపోని చికాకులు అంటే పక్కవారు ఏదో అన్నారని ఇదేదో అన్నారని ఇట్లాంటి లేనిపోని చికాకులు వీళ్ళు నెత్తిగా చుట్టుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆ చికాకుల వల్ల కొంతవరకు మెంటల్గా డిస్టర్బ్ అయ్యేదానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించండి పక్కన వారి విషయాల్లో కల్పించుకోకుండా ఉంటే చాలా మేలు జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబ వాతావరణంలో కూడా సఖ్యత కలుగుతుంది వివాహ ప్రయత్నాల పరంగా కూడా వివాహం కాని వారికి కొన్ని శుభవార్తలు వినేదానికి కొన్ని సంబంధాలు నిశ్చయమయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంతవరకు మానసిక ఒత్తిళ్ల వల్ల కలిగేటటువంటి బాధలు పొందేదానికి అవకాశం ఉంది కాబట్టి మానసికంగా వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండండి ఈ వీలైనంత వరకు ధ్యాన సాధన యోగ సాధన చేసుకుంటూ ఉండండి అలాగే ముఖ్యమైనటువంటి రంగాల్లో వ్యవసాయదారులకి మేలు జరుగుతుంది వ్యవసాయ పంటని సరైన సమయంలో అమ్ముకుంటారు సరైన లాభాలని గట్టించేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ యొక్క వ్యవసాయదారులకి మేలు జరుగుతూ ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మనలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అంటే మీరు ఒక యాభై శాతం ప్రయత్నం చేస్తే యాభై శాతం కలిసి వచ్చి ఆ యొక్క అద్భుతమైన రిజల్ట్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా వరకు మేలు జరిగేదానికి అవకాశం ఉన్నది మిగిలిన వాటి పరంగా చూసుకుంటే చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి మానసికంగా ఒత్తిళ్ళ నుంచి బయటపడ్డానికి చంద్రుణ్ణి మనసులో తలుచుకుంటూ ఆరాధన చేసుకుంటే మంచిది అలాగే అమ్మవారికి సంబంధించి అంటే లలిత అమ్మవారికి సంబంధించినటువంటి సాధన చేసుకుంటే మంచిది అంటే కుంకుమార్చన కావచ్చు లలితా సహస్రనామ నిత్య పారాయణ కావచ్చు చేసుకుంటూ ఉంటే చాలా వరకు శుభ ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ యొక్క రెమెడీని మీరు ఫాలో అవుతూ ఉండండి అలాగే అన్ని రంగాల వారికి మేషరాశి వారికి బాగుంది కాబట్టి ఇప్పుడు ఎటువంటి ఆలస్యము కాకుండా ఎటువంటి నెగ్లిజెన్సీ చేయకుండా బద్ధకంగా ఉండకుండా ఈ యొక్క సంవత్సరం ముందుకు అడుగులు వేస్తే మీ జీవితంలో సరిపడా ఒక వనరులను సృష్టించుకునేదానికి అవకాశం ఉన్నది ఇప్పుడు మరొక ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ఈ యొక్క పరిస్థితుల రీత్యా ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించే విధంగా ఒక ముఖ్యమైన ఒక రెమెడీని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన రెమెడీ ఏంటి అంటే మనకి ఈ ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఈ ప్రకృతిని నడిపించేది సూర్యభగవానుడు సూర్యభగవానుడు ఎప్పుడైతే మనకి ఈ యొక్క కిరణాల ద్వారా మనకి మొక్కలు రిసీవ్ చేసుకొని ఆ కిరణజన్మ సంయోగక్రియ జరిగి మనకి ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ శక్తి ఆ సూర్య నుంచి వచ్చింది ఆ సూర్య భగవానుడు ప్రాణశక్తిని ఎప్పుడూ భూమి మీదకి పెద్దదల్లుతూ ఉంటాడు ఆ ప్రాణశక్తి వల్లే ఇన్ని మార్పులు ఇన్ని ఇది మనకి ఋతుపవనాలు ఋతువులు ఏర్పడడానికి మూల ఆ యొక్క సూర్యభగవాను యొక్క సంచారం వల్లనే మన ప్రకృతి నడుస్తున్నది కూడా ఆ సూర్యభగవాను యొక్క సంచారం వల్లనే అయితే ఆ సూర్యుడు నిత్యం భూమి మీదకి వదిలేటటువంటి ప్రాణశక్తిని మనం ప్రాతకాలాన్ని ఎప్పుడైతే ఆ ఎండలో కొంచెం సేపు ఉండి మనం రిసీవ్ చేసుకుంటామో అప్పుడు చాలా శుభ ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నది మనకి వేదవాక్యం ఏమిటంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అంటే ఆరోగ్యం అనేది భగవానుడి వల్ల వస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క సూర్యభగవాను పుత్రులైనటువంటి అశ్విని దేవతలు మనకి ఈ యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చేవారు కాబట్టి ఎవరైతే సూర్యభగవానుతో మిత్రత్వంలో ఉంటారో వారికి చాలా శుభ ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది అందరూ కూడా ఈ యొక్క సూర్యభగవాను ముందర అంటే ప్రాతకాలాన్ని అంటే మరీ మిట్ట మధ్యాహ్నం కాకుండా ఉదయం తొమ్మిది గంటల లోపల ప్రాతకాలంలో ఎండలో ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల సేపు గడుపుతూ ఆ యొక్క ఎండలో కనీసం మీరు ఎక్సర్సైజ్ పరంగా కావచ్చు లేదా ఏదైనా ప్రాణాయామ పరంగా కావచ్చు ఇది లేదు అంటే ఆదిత్య హృదయాన్ని మనకి యూట్యూబ్లో ఉంటాయి ఆదిత్య హృదయాన్ని పెట్టుకొని ఆ సూర్యభగవానికి ప్రశాంతంగా నమస్కారం చేస్తూ నువ్వేనయ్యా ప్రాణశక్తిని అందించేది ఈ శరీరానికి కావలసిన ప్రాణశక్తిని ప్రసాదించు ఈ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించు ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా సమృద్ధిగా తయారు చేయి అని మనస వాచ కర్మన ఆ సూర్యభగవాను నమస్కారం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఆ సూర్యభగవానుడే ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడు ఈ మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు మనలో చైతన్యానికి కారకుడు సూర్యభగవానుడు పిల్లల్లో సూర్యతత్వం ఎక్కువగా ఉంది కాబట్టే ఆ యొక్క ఏడు సంవత్సరాల వరకు పిల్లల్లో సూర్యతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టే అంత చైతన్యంగా అంత ఉల్లాసంగా అంత ఉత్సాహంగా ఉంటారు సూర్యతత్వం అనేది శరీరంలో ఎక్కువ అవుతూ ఉంటే వాళ్ళలో ప్రాణశక్తి ఎక్కువ అవుతుంది ఆ ప్రాణశక్తి ప్రభావం వల్ల అందరి ఆకర్షణ పొందుతారు ఇప్పుడు చిన్నపిల్లవాడిని మనం వంద మందిలో ఉన్నా చూసినా వైపు మన కళ్ళు ఆకర్షించబడతాయి అదే ప్రాణశక్తి మనలో ఉంటే మన వ్యాపారాలు ఎంత అభివృద్ధి చెందుతాయి మన ఆరోగ్యం ఎంత అభివృద్ధి చెందుతుంది మన మానసికంగా ఎంత అభివృద్ధి చెందుతాం మనం ఎంత ఉల్లాసంగా ఉంటాం మనం ఎప్పుడైతే ఉల్లాసంగా ఉంటామో మన చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులు ఎంత ఉల్లాసంగా ఉంటారు ఎంత ప్రాణశక్తిని మనం మనం పొందుతూ మన చుట్టుపక్కల ఉన్నవారికి ప్రాణశక్తిని పంచే అద్భుతమైన సాధనే ఈ యొక్క సూర్య సాధన సూర్యుడు భగవానుడికి నిత్యం భూమి మీదకి వచ్చేటటువంటి ఆ ప్రాణశక్తిని అందుకోవడం అనేది మనం కొద్దిసేపు ప్రయత్నం చేస్తున్నట్లయితే మనకి ఆ యొక్క కనెక్టివిటీ ఆ సూర్య భగవానుడితో వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి యోగ్యత యోగం అనేది మనకు వస్తూ ఉంటుంది ఆ అశ్విని దేవతలు ఆ యొక్క సూర్య కుమారులే కాబట్టి మనకు ఆరోగ్యాన్ని ఇస్తారు ఆరోగ్య సూర్య సూర్యభగవానుడు అందుకనే మనకి వేదంలో ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని మనకి చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా అలాగే మానసిక అలాగే మనకి ప్రాణశక్తి పరంగా ఆర్థిక పరంగా అన్నిటి పరంగా చాలా అనుకూలమైనటువంటి సాధన కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సాధన ఆచరించండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసేటటువంటి సాధన అలాగే సైంటిఫికల్గా చూసుకుంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో డి విటమిన్ రావాలన్నా మనకి ఆరోగ్యం బాగుపడాలన్నా కొద్దిగా ఎండలో ఉండమని సైన్స్ పరంగా కూడా చెప్తున్నారు కాబట్టి ఇది కూడా పాటించండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ యొక్క సమాచారం నచ్చిన ట్లయితే మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భోయా సర్వే జనా సుఖినో భవంతు